అన్యమత ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కార్వేటి నగర్ మండలం స్కంద పుష్కరిణి సందర్శించిన రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసం మొదటి సోమవారం రోజున అన్యమత ప్రచారం చేయడం చాలా దారుణమని, హిందూ దేవుళ్లు ఉన్న చోట హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అగౌరవపరిచారని అన్నారు. టీటీడీ దేవాలయ పరిధిలో అన్యమత ప్రచారం చేయటం జీవో నంబర్ 746 747 చట్ట ప్రకారం 3 సంవత్సరాలు జైలు శిక్ష 5,000 జరిమానా విధించారు. టీడీపీకి సంబంధించిన ఆలయం వద్ద ఇలాంటి అన్యమత ప్రచారం చేస్తే టీటీడీ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిన్న స్కంద పుష్కరిణిలో అన్యమత ప్రచారం చేస్తే చేసిన వారిపై చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని టీటీడీ అధికారి వీరబ్రహ్మంకు ఫిర్యాదు చేశారు. అనంతరం వేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు. అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం కార్వేటి నగరంలో ఈరోజు దర్శించుకోవడం జరిగింది. స్వామివారిని స్వామివారికి పుష్కరిణి అత్యంత పవిత్రమైనటువంటి పుష్కరిణిలో నిన్న సోమవారం నాడు, కార్తీక సోమవారం నాడు అత్యంత పవిత్రమైనటువంటి మాసం హిందువులకి. అలాంటి మాసంలో నిన్న ఆ ప్రాంతంలో అన్యమతానికి సంబంధించిన క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన వ్యక్తులు ఆ పవిత్ర కోనేరులో అన్యమత ప్రార్థనలు చేస్తూ అక్కడున్నటువంటి వారిని మతం మారుస్తూ హిందూ దేవుళ్ళని కించపరుస్తూ హిందువుల మనోభావాలు గాయపడే విధంగా బాధపడే విధంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా వివరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందూ బంధువులు వారిని అడ్డుకొని నిలదీయడం జరిగింది. దీని మీద భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఈ సంఘటన ఖండిస్తూ ఉంది. జీవో నెంబర్ 746 747 ఏం చెప్తోందంటే, హిందూ దేవాలయాల పరిధిలో అన్యమత ప్రచారం కానీ అన్యమత సాహిత్యం కానీ ఏదైనా నిర్వహిస్తే 3 సంవత్సరాల శిక్షతో పాటు 5,000 రూపాయలు జరిమానా విధించే విధంగా చట్టాలున్నాయి. జీవో నెంబర్ 746 747 ఆ చట్టాలని అమలుపరిచి నిన్న ఈ సంఘటనలో బాధ్యులందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. నేను ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరబ్రహ్మం గారికి, అలాగే సెక్యూరిటీ ఆఫీసర్ కిషోర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. దీని మీద పరిశీలించి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. మాకు హామీలు కాదు, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారో హిందూ బంధువులకు తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నిన్న నిర్వహించినటువంటి అన్యమత ప్రార్థనలు చేసినటువంటి వారు ఏమి పవిత్ర హిందూ కోనేరులు కనపడుతున్నాయి, మీకు సముద్రాలు నదులు ఉన్నాయి కదా, మీకు ఏదైనా కాబట్టి అక్కడ పోయి దాంట్లో ఏమున్నా ఊరేగండి, మాకు సంబంధం లేదు, కానీ మా హిందూ దేవాలయాల పరిధిలో వచ్చి అన్యమత ప్రచారం కానీ చేస్తే రాబో జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.